హలో అండి, నేను డాక్టర్ అనుష చెల్ల, కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్ ఫ్రమ్ సెయింట్ థెరిసా హాస్పిటల్ ఎర్రగడ్డ. నేను డిఎం న్యూరాలజీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి చేశానండి. దాని తర్వాత కొన్ని ఇయర్స్ కిమ్స్లో పనిచేసి ఇక్కడికి కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడైతే నర్వ్ కండక్షన్ స్టడీస్, ఈఈజీ, న్యూరో ఇమేజింగ్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి. అండ్ ఈవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఫర్ అన్కాన్షియస్ పేషెంట్స్, స్ట్రోక్ పేషెంట్స్, బ్రెయిన్ ట్యూమర్స్ అండ్ ఆల్సో బ్రెయిన్లో బ్లీడ్ ఉన్న పేషెంట్స్ కూడా మనం ఇక్కడ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. ఫస్ట్ మోస్ట్ కామన్ మనకి బ్రెయిన్ అటాక్స్ అనేవి చాలా కామన్ అండి. దాన్ని మనం స్ట్రోక్ అని అంటాము. బ్రెయిన్లో రక్తనాళాలు మూసుకుపోవడం లేకపోతే చిట్లడం వల్ల ఈ బ్రెయిన్ అటాక్స్ అనేవి వస్తాయి. సో చెయ్యి కాలు పక్షవాతం రావడం, కానీ తిమ్మిరి పట్టడము, లేకపోతే ఫిట్స్ రావడము, మాట తడబడము, మింగడము కష్టము, ఇవన్నీ కూడా మనం బ్రెయిన్ అటాక్స్లో చూసే సింప్టమ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఫిట్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా అవైలబుల్ ఉందండి. ఫిట్స్ కూడా చాలా కారణాలు ఉంటాయి. తల్లలో ఏమైనా కణితులు ఉన్నాయా, లేకపోతే ఫ్యామిలీలోనే ఫిట్స్ ఉండేవారికి కూడా మనం ఇక్కడ ట్రీట్మెంట్ ఫిట్స్ కోసం కన్సిడర్ చేయవచ్చు ట్రీట్మెంట్ కోసము. దాంతోపాటు మనకి మెడ నొప్పి, నడుము నొప్పి, కాళ్ళు చేతులు తిమ్మిరలు, సడన్గా విజన్ చూపు మందగించడము, వీటి కూడా మనకి ఇక్కడ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. మనకి వెన్నుపూసలోని బాగా నొక్కడము బికాస్ ఆఫ్ ద డిస్క్ నొక్కడం వల్ల, వీటికి కూడా మనకి ట్రీట్మెంట్స్ ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ దాంతో రెస్పాండ్ కాకపోతే సర్జరీ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయండి. స్ట్రోక్ పేషెంట్ ఒక 4.5 గంటల్లోపు వస్తే క్లాట్ కరిగించే ఇంజెక్షన్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం పేషెంట్ అవగాహన మనము పెంచితే ఈ ఇంజెక్షన్స్ అవైలబిలిటీ కూడా వాళ్ళు యూజ్ చేసుకోవడానికి బెనిఫిట్ ఉంటుందండి. దీంతోపాటు మనకి తలలోని బ్లీడ్ అయ్యే కండిషన్స్, ఉదాహరణకి అది స్పాంటేనియస్గా అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కణిత ఉండి దాని నుంచి బ్లీడ్ అవ్వచ్చు, వీటికి కూడా మనకి ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయండి. సడన్గా ఏదైనా పేషెంట్ అన్కాన్షియస్ అయినా, అన్కాన్షియస్ వాటికి చాలా కారణాలు ఉంటాయి. అన్కాన్షియస్ అయిన పేషెంట్స్ కూడా మనకి ఇక్కడ క్యాజువాలిటీ అండ్ ఐసీయూ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వెంటిలేటర్ ఫెసిలిటీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. ఈ అన్కాన్షియస్ పేషెంట్స్కి కారణాలు చాలా ఉంటాయి. దాంట్లో ఒకటి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అని, లేకపోతే సోడియం, పొటాషియం, ఉప్పు కణాల్లో హెచ్చు తక్కువ అవ్వడం వల్ల, లేకపోతే తలలోని కణితులు ఉండడం వల్ల ఈ ఫిట్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటికి మనము ఏ కండిషన్ ఈ పేషెంట్కి వస్తుందో చూసుకుని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్ మాక్సిమం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు కణితలు తలలో ఉండొచ్చు, వెన్నుపూసలో కూడా ఉండొచ్చు. వాటి కోసం మనము న్యూరో ఇమేజింగ్ చేసుకొని, కంట్రాస్ట్ స్టడీస్ చేసుకొని, అది ఏ టైప్ ఆఫ్ కణిత అంటే క్యాన్సర్ కణితనా, లేకపోతే బ్లీడింగ్ అయి వచ్చిన కణితనా చూసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఉదాహరణకి కొన్నిసార్లు షుగర్ పేషెంట్స్ కూడా మనకి తిమ్మిరులు కాలు చేతుల్లో వచ్చేస్తాయి. వాళ్ళకి నర్వ్స్ ఎంతవరకు మనకి డ్యామేజ్ అయ్యాయి, దానికోసం నర్వ్ కండక్షన్ స్టడీస్ అవైలబిలిటీ ఇక్కడ హాస్పిటల్లో ఉందండి. సో ఎంతవరకు నర్వ్ డ్యామేజ్ అయింది, దానికి కావాల్సిన మందులు ఏముంటాయి, ఏ మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏది మనము డ్రగ్స్ తీసుకోవాలి దాని రాకుండా మిగతా నరాలను ఎలా కాపాడుకోవాలో అవన్నీ చెప్పడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మందులు కూడా రాయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి బీపీ, షుగర్ అవన్నీ కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ అటాక్స్కి, మళ్ళీ హార్ట్ అటాక్స్కి రావడానికి ముఖ్య కారణం అవే ఉంటున్నాయి నౌ డేస్. అండ్ ప్లస్ ఈ వీటికి కూడా మనము రెగ్యులర్ ఫాలోఅప్స్ ఉండడం చాలా మంచిది డాక్టర్స్తో. సో స్ట్రోక్ వచ్చిన తర్వాత పేషెంట్కి మళ్ళీ నెక్స్ట్ 3 మంత్స్ టు 1 ఇయర్ మళ్ళీ రికరెంట్ స్ట్రోక్ అంటే మళ్ళీ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని డాక్టర్స్ తోటి ఎవ్రీ 3 to 6 మంత్స్ ఫాలోఅప్లో ఉంచుకొని బీపీ, షుగర్, ఫ్యాట్ టెస్ట్లు అవన్నీ రెగ్యులర్గా చూసుకుంటూ బ్లడ్ థిన్నర్స్ అనేవి మనం ఆపకుండా మనం ప్రణాళికబద్ధంగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకొకసారి స్ట్రోక్ రాకుండా చూసుకోవడం ఈజీ అవుతుంది. దాంతోపాటు కొంతమందికి తెలియకుండా ఒళ్ళు నొప్పులు ఎక్కువైపోయి ఉంటాయి, చేతుల కాళ్ళ తిమ్మిరులు రావచ్చు, ఇవి కూడా మనకి థైరాయిడ్ ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందా లేదా మనం బ్లడ్ టెస్ట్ ద్వారా పికప్ చేసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కూడా మనకి రీహాబ్ సెంటర్ అని అటాచ్డ్ ఉందండి. దాంట్లో కూడా మనకి ఫిజియోథెరపీ డాక్టర్స్ వాళ్ళు, ఫిజియోథెరపీస్ వచ్చి మనకి రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేయడం ఇంపార్టెంట్ స్ట్రోక్ పేషెంట్స్. మందులతో పాటు అది కూడా మనకి క్లబ్ బై ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఇంకా ఎక్కువగా మాక్సిమం బెనిఫిట్ పేషెంట్ పొందడం జరుగుతుంది.